హలో టికీస్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు వాట్సాప్ స్టేటస్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్కి ఎలా పంపాలో చెప్తాను అంటే మీరు స్టేటస్ పెడితే అందరికీ వెళ్తుంది కదా అలా కాకుండా మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకే స్టేటస్ అనేది వెళ్తుంది సో అలా ఎలా చేయాలో వీడియోలో చెప్తాను చాలా సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకే సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వాట్సాప్ని అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది ఆప్షన్ అప్డేట్స్ అని టాప్లో అప్డేట్స్ మీద క్లిక్ చేసుకోండి దాని తర్వాత మీరు ఏదైతే స్టేటస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే డైరెక్ట్గా గ్యాలరీలోకి వెళ్ళి స్టేటస్ నార్మల్గా ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ నుంచి ఒక స్టేటస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఒక స్టేటస్ని సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దీన్ని అప్లోడ్ చేసే ముందు మీకు ఇక్కడ కింద స్టేటస్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది ఈ విధంగా సో అక్కడ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఈ త్రీ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఇది మై కాంటాక్ట్స్ సో ఇందులో మీరు ఎవరైతే మీ మొబైల్ నెంబర్ సేవ్ చేసుకున్నారో వాళ్ళకే మీ స్టేటస్ అయితే చూపిస్తుంది ఇందులో ఉన్న సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మేము మీ నెంబర్ సేవ్ చేసుకున్న సేవ్ చేసుకోకపోయినా అందరికీ చూపిస్తుంది అనమాట స్టేటస్ అంటే మీరు ఎవరి నెంబర్ అయినా సేవ్ చేసుకోలేదు మీరు స్టేటస్ పెట్టారు కానీ వాళ్ళు మీ నెంబర్ సేవ్ చేసుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదే అనమాట ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే టాపిక్ ఈ వీడియో దీని గురించి అనమాట ఓన్లీ షేర్ విత్ అని ఇక్కడ ఉంది చూసారా సో ఇదే వచ్చేసరికి మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ వాళ్ళకే వెళ్తుంది స్టేటస్ మిగతా వాళ్ళకి వెళ్ళదు ఓకే సో మీరు పర్టికులర్గా పర్సన్స్ని మీరు పర్టికులర్గా పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంక్లూడెడ్ అని ఒక బటన్ చూసారా ఓన్లీ షేర్ విత్ మీ ఉందని చూసారా సో ఓన్లీ షేర్ విత్ మీద క్లిక్ చేసుకోండి సో ఇక్కడ ఇంక్లూడెడ్ అని ఉందా ఇంక్లూడెడ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరెవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది అనమాట ఓకే సో నేను మళ్ళీ అన్టిక్ చేసుకుంటున్నాను సో నేను ఒక్కరినే సెలెక్ట్ చేసుకుంటా ఒక్కరిని సెలెక్ట్ చేసుకున్నాను టాప్లో ఓకే సో ఇక్కడ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డన్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది ఓకే డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ ఒక్కరికి వెళ్తుంది మీరు పంపించిన స్టేటస్ స్టేటస్ సో మీకు అక్కడ ఆప్షన్ చూపెట్టకపోతే ఈ విధంగా మీకు ఆన్ అంటే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాతనే మీకు ఇక్కడ రైట్ సైడ్లో త్రీ డాట్స్ ఉంటాయా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత స్టేటస్ ప్రైవేసీలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఓన్లీ షేర్ విత్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి కాంటాక్ట్స్ని మీకు ఎవరెవరికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి సో అంతే అంతేగా ఈ వీడియోకి ఈ వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్